హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూస్ టీవీ ఛానల్. సింపుల్గా చెప్పాలంటే మీరు ఇక ఏ పేపరు ఏ మ్యాగజైన్ చూడాల్సిన అవసరం లేదు. బెస్ట్ కరెంట్ అఫేర్స్ని ఇచ్చే ఏకైక ఛానల్గా యూస్ టీవీ ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూస్ టీవీ. 2019 మార్చ్ ఏప్రిల్ నెలలోని 30 ప్రామాణిక బిట్స్ మీకోసం. 4.5 బిలియన్ విలువైన ప్రపంచంలోని లోతైన సాధారణ క్యారియర్ న్యాచురల్ గ్యాస్ పైప్లైన్ను ఒక ప్రపంచ కన్సార్టియం అభివృద్ధి చేస్తుంది. ఈ న్యాచురల్ గ్యాస్ పైప్లైన్ సముద్ర గర్భం గుండా ఎక్కడి నుండి ఎక్కడికి ఉంది? ఆన్సర్, ఒమన్ నుండి భారతదేశానికి. వివరణ, క్వశ్చన్ నెంబర్ 22, మహిళల కార్మిక శక్తి భాగస్వామ్యంపై ఇటీవల ఏ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది? ఆన్సర్, ఆక్స్ఫామ్. వివరణ, క్వశ్చన్ నెంబర్ 23, చినూక్ హెలికాప్టర్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. చినూక్ హెలికాప్టర్ గురించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఆన్సర్, 1, 2, మరియు 3. అంటే చినుక్ భారీ లిఫ్ట్ హెలికాప్టర్ను యూఎస్ తయారు చేస్తుంది. ఇది రక్షణ దళాలు, ఫిరంగులు, పరికరాలు మరియు ఇంధన రవాణాకు ఉపయోగించబడుతుంది. దీని సహాయంతో రాత్రి సమయంలో కూడా సైనిక చర్యలు చేపడుతుంటారు. వివరణ, అసిండెక్స్ AUSINDEX అస్ ఇండెక్స్ గురించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. వివరణ, మరి ఆన్సర్ 1 మరియు 2 మాత్రమే. 1 అంటే అస్ ఇండెక్స్ యొక్క 3వ విన్యాసం విశాఖపట్నం తీరంలో జరుగుతుంది. 3, అస్ ఇండెక్స్ వార్షిక ద్వైపాక్షిక సముద్ర సంబంధ విన్యాసం. ఒకటి మరియు 24 క్వశ్చన్కు ఆన్సర్ అస్ ఇండెక్స్ గురించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. దానికి అస్ ఇండెక్స్ యొక్క 3వ విన్యాసము విశాఖపట్నం తీరంలో జరుగుతుంది. ఈ విన్యాసాలు జలంతర్గామి వ్యతిరేక యుద్ధంపై దృష్టి పెడుతుంది. ఇవి రెండు ఆన్సర్లు కరెక్ట్ అని చెప్తున్నారు. 1, 2 క్వశ్చన్ నెంబర్ అదేవిధంగా దీనికి వివరణ. క్వశ్చన్ నెంబర్ 25, 17వ లోక్సభ ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో మొత్తం 15 తాత్కాలిక పోలింగ్ స్టేషన్లు మరియు 6 కేంద్ర సహాయత పోలీస్ బలగాలు ప్రత్యేకంగా భూ శరణార్థుల కోసం ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ఈ భూ శరణార్థుల గురించి ఆన్సర్, మిజోరాం నుంచి వచ్చి త్రిపురలో నివసిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 26, జనం కళ్యాణ మహోత్సవ్ ఏ మతానికి సంబంధించింది? జనం కళ్యాణ మహోత్సవ్ ఏ మతానికి సంబంధించింది? జైన మతం. ఆన్సర్ ఈజ్ జైన మతం. దానికి సంబంధించినటువంటి వివరణ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ వివరణ కూడా మీకు ఎన్నో సంఖ్యలో కరెంట్ ఈవెంట్స్కు సమానమవుతాయి. కాబట్టి వీటిని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. క్వశ్చన్ నెంబర్ 27, జనవరి 2019 నెలలో పారిశ్రామిక వృద్ధి 1.44 నుంచి 0.1% తగ్గి 20 నెలల కనిష్టానికి చేరుకుంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక IIP యొక్క ఈ కొలమానమును ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది? కేంద్ర గణాంక సంస్థ CSO. కేంద్ర గణాంక సంస్థ CSO. దానికి సంబంధించిన వివరణ. క్వశ్చన్ నెంబర్ 28, ఇటీవల వార్తల్లో చూసిన ప్రాజెక్ట్ సమర్థన్ లక్ష్యం ఏమిటి? ప్రాజెక్ట్ సమర్థన్ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఆన్సర్ ఈజ్ మానసిక ప్రాథమిక చికిత్స కౌన్సిలింగ్ ద్వారా జైళ్లలో ఆత్మహత్యలు తగ్గించేందుకు ఉద్దేశించినటువంటి ప్రాజెక్ట్. దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 29, గణిత శాస్త్రంలో అత్యుత్తమ బహుమతి అబెల్ ప్రైజ్ను 2019 ఎవరికి లభించింది? గణిత శాస్త్రంలో అత్యుత్తమ బహుమతి అబెల్ ప్రైజ్ 2019 కరెన్ ఉహ్లెన్ బెక్ లభించింది ఏబుల్ ప్రైజ్ 2019. అది దానికి సంబంధించినటువంటి వివరణ.
క్వశ్చన్ నెంబర్ 30, ఏ రెండు దేశాల మధ్య ఉమ్మడి సైనిక విన్యాసం మిత్రశక్తిని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు? ఉమ్మడి సైనిక విన్యాసమైన మిత్రశక్తిని ఏ సంవత్సరం నిర్వహిస్తున్నారు ఏ దేశాల మధ్య? ఇండియా, శ్రీలంక ఈజ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31, ఇటీవల మరణించిన మనోహర్ పారికర్ గురించి ఈ క్రింది వివరాలు పరిశీలించండి. మనోహర్ పారికర్ గురించి ఇక్కడ మనకు ప్రకటనలు ఇవ్వడం జరిగింది, మూడు రకాల ప్రకటనలు. దీంట్లో ఆన్సర్ ఈజ్ 1, 2, మరియు 3. ఈ మూడు కూడా కరెక్టే. 4 సార్లు గోవా ముఖ్యమంత్రి, దేశంలోని మొట్టమొదటి ఐఐటి పట్టభద్రుడు అయినటువంటి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా ఇతను ఎప్పుడు తన 5 సంవత్సరాల పదవి కాలాన్ని పూర్తి చేయలేదు. 32, ఈ క్రింది వారిలో ఎవరు భారతదేశ మొదటి లోక్పాల్గా నియమితులయ్యారు? మొదటి లోక్పాల్ ఎగ్జాంపుల్ ఆన్సర్ ఈస్ డి, జస్టిస్ రిటైర్డ్ పినాకీ చంద్రఘోష్. జస్టిస్ పినాకీ చంద్రఘోష్. క్వశ్చన్ నెంబర్ 33, కేంద్ర కేబినెట్ అంగవైకల్యం వారి కోసము క్రీడల కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించింది? గ్వాలియర్. ఆన్సర్ ఈజ్ గ్వాలియర్. 34, మనేతీలో కొత్త ఐఐఎంను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే మనేతి ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఈజ్ హర్యానా. ఇటీవల వార్తల్లో వస్తున్న హనీపాట్ గురించి ఈ క్రింది వాటిలో ఏది సత్యం? హనీపాట్ గురించి ఏది సత్యం అంటున్నాడు. ఇక్కడ మనకు ప్రకటనలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకటనలో మనకు వచ్చినటువంటి ఆన్సర్, ఇది సైబర్ దాడుల లక్ష్యాలను అనుకరించడం కోసం ఉద్దేశించిన వ్యవస్థ. సైబర్ దాడుల లక్ష్యాలను అనుకరించడం కోసం ఉద్దేశించినటువంటి వ్యవస్థ. దీనికి సంబంధించిన వివరణ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా వివరణనే. వివరణ నెగ్లెక్ట్ చేయకుండా చదువుకుంటే మనం మిగతా వాళ్ళతో పోస్తే కాంపిటీషన్లో ముందుండే అవకాశం ఉంటుంది. 36, జాతీయ సైన్స్ దినోత్సవం 2019 యొక్క ఇతివృత్తం ఏమిటి? జాతీయ సైన్స్ దినోత్సవం 2019 యొక్క ఇతివృత్తం ఏమిటి? ప్రజల కోసం సైన్సు మరియు సైన్స్ కోసం ప్రజలు అనేది థీమ్. ఆన్సర్ ఈజ్ డి. దానికి సంబంధించిన వివరణ కూడా ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 37, ఫిబ్రవరి 28, 2019 ఆమోదించబడిన ప్రధాన్ మంత్రి జీవాన్ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఈజ్ బయో ఇథనాల్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం. క్వశ్చన్ నెంబర్ 38, 2019 మార్చి 1వ తేదీన ఏ దేశంలో జరిగిన ఇస్లామిక్ దేశాల యొక్క సమావేశంలో తొలిసారిగా భారత విదేశాంగ మంత్రి పాల్గొన్నారు? అబుదాబి. ఆన్సర్ ఈజ్ అబుదాబి. క్వశ్చన్ నెంబర్ 39, 2016-17 సంవత్సరానికి గాను ఉత్తమమైన ఏకీకృత ఉక్కు కర్మాగారంగా 25వ ప్రైమ్ మినిస్టర్ ట్రోఫీని గెలుచుకున్న స్టీల్ కంపెనీ ఏది? ఆన్సర్ ఈజ్ టాటా స్టీల్ లిమిటెడ్. క్వశ్చన్ నెంబర్ 40, సులాయ్ అని పిలిచే స్పిరిట్ను తాగి 150 మంది కంటే ఎక్కువ మంది ప్రజలు ఏ రాష్ట్రంలో మరణించారు? ఆన్సర్ ఈజ్ అస్సాం. 41, ఇటీవల వార్తలకు వచ్చిన బోల్డ్ కిట్ సరిహద్దు యొక్క డిజిటల్ పర్యవేక్షణ. క్వశ్చన్ నెంబర్ 42, ప్రపంచ సంతోషకర నివేదిక వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2019 ఎవరు విడుదల చేస్తారు? సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. దానికి సంబంధించినటువంటి వివరణ డిస్క్రిప్షన్ ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వడం జరిగింది. 43, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న మాంగ్డేచు జల విద్యుత్ ప్రాజెక్టును ఏ దేశంలో ఏర్పాటు చేయనున్నారు? మాంగ్డేచు జల విద్యుత్ ప్రాజెక్ట్. ఆన్సర్ ఈజ్ భూటాన్. ప్రాజెక్ట్ సంబంధించిన వివరణ. 44, సిబిఐ డైరెక్టర్ గురించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఇక్కడ మనకు 3 రకాల ప్రకటనలు ఇవ్వడం జరిగింది సిబిఐ డైరెక్టర్ సంబంధించి. ఆ ప్రకటనలో ఏది కరెక్ట్ అయినది, ఏది సరైన అంటున్నాడు. ఆన్సర్ ఈజ్ 1, 2, 3. అంటే 3 ప్రకటనలు కూడా సరైనవి అని చెప్తున్నారు. ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత మరియు భారత ప్రధాన న్యాయవాదితో కూడిన 3 సభ్యుల కమిటీ సిఫార్సుపై సిబిఐ డైరెక్టర్ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ప్రకటన 2, ఇండియన్ పోలీస్ సర్వీస్తో పాటు పోలీస్ డైరెక్టర్ జనరల్ హోదా కలిగిన ఒక ఆఫీసర్ను సిబిఐ డైరెక్టర్ నియమిస్తారు. 3, సిబిఐ డైరెక్టర్ యొక్క పదవీ కాలం భద్రత 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 ప్రకటనలు కూడా సరైనవే. దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 45, యుఎన్ఎన్ఏటిఐ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఈజ్ నానో ఉపగ్రహాల అభివృద్ధి.
దానికి సంబంధించిన వివరణ. క్వశ్చన్ నెంబర్ 46, ఈ క్రింది వాటిలో ఏది భారతదేశంలో సెంట్రల్ కౌంటర్ టెర్రరిజం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా పనిచేస్తుంది? సెంట్రల్ కౌంటర్ టెర్రరిజం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా పనిచేసేది ఏంటిది? ఆన్సర్ ఈజ్ ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది మనకు పనిచేస్తుంది. 47, ఆసియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ అనే వార్షిక ప్రచురణను ఎవరు తయారు చేస్తారు? ఆసియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ అనే వార్షిక ప్రచురణను తయారు చేసేది ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడిబి అంటారు. ఇది దానికి సంబంధించిన వివరణ. క్వశ్చన్ నెంబర్ 48, ఎమిశాట్ ఉపగ్రహం గురించి ఈ క్రింది వివరణను పరిశీలించండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1 మరియు 3. 1, భారతదేశం యొక్క మొట్టమొదటి ఎలక్ట్రానిక్ నిఘా ఉపగ్రహం. ప్రసిద్ధి చెందిన ఇజ్రాయిలీ గూఢచారి ఉపగ్రహమైన సరల్ తర్వాత దీన్ని రూపొందించారు, ఎమిశాట్ అనే ఉపగ్రహాన్ని. క్వశ్చన్ నెంబర్ దానికి సంబంధించిన 48 సంబంధించిన వివరణ ఇది. 49, ప్రాజెక్ట్ నవలేఖ గురించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. ప్రాజెక్ట్ నవలేఖ, ఇక్కడ 3 రకాల ప్రకటనలు ఇవ్వడం జరిగింది. ఆ 3 రకాల ప్రకటనలు ఏది సరైనవని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ 1, 2. 1వ ప్రకటన, 2వ ప్రకటన సరైనవి. ప్రాజెక్ట్ నవలేఖ సంబంధించి ఎక్కువ మంది భారతీయ వినియోగదారులకు స్థానిక భారతీయ భాషల్లో కంటెంట్ను ఆన్లైన్ చేయాలనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రకటన 2, వెబ్ ప్రాజెక్ట్ను సులభమైన మరియు సరళమైన హోస్టింగ్ చేయడం ద్వారా 135,000 స్థానిక భాషా ప్రచురణకర్తలను ఆన్లైన్లోకి తీసుకురావాలని ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. దానికి సంబంధించిన వివరణ. క్వశ్చన్ నెంబర్ 50, ఇటీవల వార్తల్లో చూసిన జీఏఎఫ్ఏ పన్ను దేనికి సంబంధించింది? జీఏఎఫ్ఏ పన్ను పెద్ద టెక్నాలజీ మరియు ఇంటర్నెట్ కంపెనీలపై వేసే పన్నునే మనం ఇక్కడ జీఏఎఫ్ఏ పన్ను అని చెబుతూ ఉంటాం. ఇది జీఏఎఫ్ఏ పన్ను పెద్ద టెక్నాలజీ మరియు ఇంటర్నెట్ కంపెనీలపై వేసే పన్నుగా చెప్తారు. ఇది దానికి సంబంధించినటువంటి వివరణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నా నుంచి ఇంకా మీకు గ్రూప్ 1 అందుకునే క్రమంలో మంచి వీడియోస్ రావాలంటే ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.